దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసను అనే మాట నూట ఏడో కీర్తనలో రాయబడింది దేవుడు తన వాక్కు పంపి మనల్ని బాగు చేస్తాడు మన శరీరములో మానసికమైన ప్రవృత్తిలో ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప మార్పును ప్రభు కలుగు చేయడం మాత్రమే కాకుండా అనేక మందికి మనలను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఆయన మారుస్తారు దేవుని వాక్యానికి మనం హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ దేవుని వాక్యం మీద మనం ఉంచాలి ఫోకస్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం మీద దృష్టి నిలపండి ఆయన మీతో ఏం మాట్లాడబోతున్నాడు మీరే మెసేజ్ని ఈరోజు మీరు ఇంటికి తీసుకెళ్ళగలుగుతారు ఏ వాక్యాన్ని మీ గుండెల్లో మీరు పదిలిపరచుకుని ఆ వాక్య ప్రకారం జీవించాలనుకుంటారు మీరు నిర్ణయాలు తీసుకుంటే నేను ఒక మాట ఎప్పుడు చూతూ ఉంటాను నీవు దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు హలో ఆయన నీ కోసం గోపకార్యాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు కనుక వాక్యాన్ని ప్రేమిద్దాం వాక్య ప్రకారం జీవిద్దాం మన సంఘానికి ఉన్న ఒక ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే దేవుని వాక్యం మీద కట్టబడిన సంఘం అవర్ చర్చ్ ఈస్ ద వరల్డ్ బేస్డ్ చర్చ్ దేవుని వాక్యానికి తప్ప వేరే దానికి అధిక ప్రాధాన్యత ఇక్కడ ఉండదు కనుక వాక్యమే ప్రధానం వాక్య ప్రకారం మనం జీవిద్దాం పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఆయన చేసే పని ఏంటి అనగా ప్రభు బోధించిన విషయాలన్నీ కూడా మరలా మనకు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటాడని బైబిల్లో రాయబడింది ఈరోజున దేవుడు మన మధ్య ఉన్నారు మనందరి దగ్గర ఆయన నుండి మనందరికీ ప్రభు పలికిన మాటలు దేవుని మాటలు మనకు మరలా మరలా జ్ఞాపకం చేస్తూ ఉంటారు ఎందుకోసం అంటే వాక్యం అనే పునాది మీద మన జీవితాలు కట్టబడినప్పుడే ప్రపంచానికి దీవనికరంగా ఆశీర్వాదకరం